Right, welcome back. ఏపీలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం వైసీపీ ప్రభుత్వం మరో కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఉన్న స్పందనతో పాటు జగనన్నకు చెబుదాం పేరుతో మరో కొత్త వ్యవస్థను అమలులోకి తెచ్చింది. అయితే సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వైఎస్ జగన్ దీనిని నిన్న ప్రారంభించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు మరింత మెరుగ్గా పరిష్కారం చూపించేందుకు వీలుగా జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభించినట్లు సీఎం జగన్ వెల్లడించారు. అయితే ప్రజలకు మరింత చేరువయ్యే విధంగానే మేము సేవకులమంటూ కూడా మాట్లాడారు. గతంలో గత ప్రభుత్వం చేయని విధంగా చేశామంటున్నారు. అయితే గతంలో జన్మభూమి పథకాన్ని కూడా ఈ విధంగానే ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా సక్సెస్ అయ్యింది. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిన స్పందనకి దీనికి తేడా ఏంటి? స్పందన ఉండగా దీన్ని ఎందుకు స్టార్ట్ చేయడం జరిగింది? ఇవన్నీ కూడా మాట్లాడదాం. అంతపాటి డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు గోవింద్ రెడ్డి గారు, వైసీపీ ఎమ్మెల్సీ, పాక సత్యనారాయణ గారు ఉన్నారు బీజేపీ లీడర్, విద్యాసాగర్ గారు ఉన్నారు టీడీపీ లీడర్, సుందరప్ప విజయ్ కుమార్ ఉన్నారు జనసేన లీడర్. వెరీ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా గోవింద్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అమ్మా. గోవింద్ రెడ్డి గారు, ఫస్ట్ గా ఎస్, ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒకవేళ ఏదైతే లబ్ధిదారులకు లబ్ధి అందకుండా ఉండుంటే, అదే లబ్ధి వేరే వాళ్ళ చేతుల్లో కానీ అవినీతి జరుగుతూ ఉంటే దాన్ని అడ్డుకట్ట వేయడానికి ఈ విధమైన కార్యక్రమం తీసుకొచ్చామన్నారు. కానీ స్పందన ఉండగా దీన్ని తీసుకురావడం గల కారణం ఏంటి? మేడం నమస్తే. మీకు తర్వాత చర్చలో పాల్గొన్నటువంటి మిగతా పెద్దలకు, అదే విధంగా ఈ కార్యక్రమ వీక్షకులందరికీ కూడా నమస్కారాలు. అంటే ముఖ్యమంత్రి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు బాధ్యతాయుతంగా ఎలా ఉండాలి అనేటువంటి విషయాల్లో పరిపాలనా సంస్కరణలు, అనేకమైనటువంటి వెల్ఫేర్ మెజర్సే కాకుండా పరిపాలనా సంస్కరణలకు పెద్దపీట వేశారు. దాంట్లో భాగంగానే ఈ సచివాలయ వ్యవస్థ, 15,000కు పైగా సచివాలయాలు, అదేవిధంగా అనేక ఒక 55 పలగా రీజనల్ అంటే ఆర్డిఓ ఆఫీసర్స్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్, అదేవిధంగా జిల్లాలు కూడా విభజన అంటే 25 జిల్లాలుగా దీన్ని పెంచడము, ఇవన్నీ కూడా మరి ఏ విధంగా ఉన్నాయో ఇందులో ప్రస్ఫుటంగా కనపడతా ఉన్నాయి ఈ చేంజెస్. అంతేకాకుండా దీన్ని ఒక పటిష్టంగా ప్రజల గ్రీవియన్సెస్ ను ఏ విధంగా మెరుగుపరచాలి అనేటువంటి కార్యక్రమంలో చాలా చాలా గొప్ప సంస్కరణలు. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మనం వాడుకునేటువంటి విధానంలో ముఖ్యంగా రెండు, అంటే ఒకటి ట్రాన్స్పరెన్సీ, పరిపాలనలో పారదర్శకత, ప్రజలకు బాధ్యతాయుతంగా ఎక్కడ కూడా మతాలకు, కులాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అనేటువంటి విభేదాలు లేకుండా ప్రజలందరికీ కూడా వారికి ఏ గ్రీవియన్స్ ఉందో వారి ముఖంలో చిరునవ్వు కనపడేటట్టుగా చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి ఒక తాపత్రయం. అందులో భాగంగానే మనం ఏ విధంగానైతే మేము ఈ స్పందన కార్యక్రమాన్ని కూడా చాలా వరకు డెవలప్ చేశారు. అయితే దానికి ఇప్పుడు జగనన్నకు చెబుదాము అనేటువంటి కార్యక్రమానికి, స్పందన కార్యక్రమంలో కేవలం ఆయా జిల్లాలకు సపరేట్ గా అక్కడ ఉండే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, మిగతా అధికారులు ఆ గ్రీవియన్సెస్ చేయడంలో ఎక్కడికక్కడ అంటే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ కాకుండా ఉండే, అంటే ఆ జిల్లా వరకే పరిమితం కావడం. అయితే ఇందులో భాగం ఏం చేశారు అంటే ఇదంతా కూడా స్టేట్ లెవెల్లో ఇంటిగ్రేట్ చేసినారు. అంటే సిఎంఓతో సహా అక్కడ ఉండే డీజీ గారు, చీఫ్ సెక్రటరీ గారు అక్కడ స్టేట్ లెవెల్లో మానిటర్ చేస్తారు. అదేవిధంగా జిల్లా లెవెల్లో ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు, మిగతా ఒక దానికి ఒక అంటే అనేక డిపార్ట్మెంట్ లో ఈ కోఆర్డినేటెడ్ అప్రోచ్ చాలా అవసరం. అదేవిధంగా మండల్ లెవెల్లో, సచివాలయ లెవెల్లో. అందుకనే ఇక్కడ పోలీస్ ఆఫీసర్లను కానీ, రెవెన్యూ అధికారులు కానీ, మిగతా అనేక డిపార్ట్మెంట్, ఇప్పుడు కోర్ సెక్టార్స్ 5-6 ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్స్ ఎక్కడున్నాయో మాక్సిమం గ్రీవియన్సెస్ 80-85% పరిష్కరించలేకపోయారని ఈ జగనన్న చెప్దామని చెప్పి తీసుకొచ్చారా? అలా కాదమ్మా. ఈ అప్రోచ్ లో ఇది ఏంటంటే ప్రభుత్వ అధికారులు ఏ విధంగా పరిష్కరిస్తున్నారు అనేటువంటి విషయము ఒక, అంటే ముఖ్యమంత్రి గారి ఆఫీస్ లో కూడా ఈ విధంగా మానిటరింగ్, అంటే ఈ క్వాలిటీని మరింత పెంచాలి అనేటువంటి ఉద్దేశం. ఇప్పుడు మీకు తెలుసు ఒక మన సివిల్ కేసెస్ ఎన్ని లక్షలు పేరకపోయినాయో
మన సివిల్ కోర్ట్ లో మనకు తెలుసు ముఖ్యంగా ఈ గ్రీవియన్సెస్ ఒక్కసారిగా ఆ కోర్టుల మీద ఉండేటువంటి భారాన్ని తగ్గించాలి ఎందుకంటే పరిస్కారం కావడం లేదు ఇన్ టైం లో బికాజ్ వేరియస్ రీజన్స్ అక్కడ ఉండేటువంటి రీజన్స్ తో ఏదైనా కూడా సంవత్సరాల తరబడి కోర్ట్ కేసులు పెండింగ్ లో ఉంటున్నాయి కాబట్టి ప్రభుత్వం ఈ గ్రీవియన్సెస్ చేయాలి అందుకనే ముఖ్యమంత్రి గారు తన భాషణం తన సంభాషణలో అన్నారు ఎక్కడ కూడా ఎంత తక్కువ గ్రీవియన్సెస్ వస్తే అంత అడ్మినిస్ట్రేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ స్టేషన్ లో కేసులే లేవు అనుకోండి అంత ఎఫిషియెంట్ గా పనిచేస్తున్నట్టుగా అన్నమాట ఆ స్టేషన్ ట్రాన్స్పరెంట్ గా ఉంటూ ఎందుకంటే చట్టబద్ధంగా ఎవరికి కూడా గ్రీవియన్స్ లేదు అనేటువంటి స్టేజ్ కి తీసుకురావాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆశయము సో ఆ విధంగానే ఒక రెస్పాన్సివ్ గవర్నమెంట్ ఒక జన్మభూమి పథకానికి తేడా అంటే ఏం చెప్తారు ఏ మేడం గతంలో గత ప్రభుత్వంలో నిర్వహించినటువంటి జన్మభూమి పథకానికి దీనికి తేడా అంటే ఏం చెప్తారు నేను ఒక్క నిమిషం చెప్తాను ఇంతకు ముందు ప్రతి ఒక్కటి కూడా పార్టీ యంత్రాంగంతో చంద్రబాబు నాయుడు గారు చేసేవారు అంటే అక్కడ ఉండేటువంటి పార్టీ నాయకులతో ఆ గ్రామ సచివాలయంలో వాళ్ళ పార్టీ నాయకులు ఇందులో ఎక్కడ కూడా పార్టీలను ఎక్కడ కూడా మిక్స్ చేయలేదు మీరు చూడండి ఈవెన్ మంత్రి